హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి, కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా రేపు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన గైడ్ లైన్స్ మీ అందరికీ ఇస్తామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థిని విద్యార్థులు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎలా అంటే, మనం బాగా చదువుతున్నాము, ఏ క్వశ్చన్స్ వస్తాయో, కష్టంగా వస్తుందా లేకపోతే సులభంగా మనకి క్వశ్చన్స్ వస్తాయా, ఏ విధంగా మనం అటెండ్ చేయాలి, మనకి సీటు వస్తుందా రాదా, లేకపోతే ఎన్ని మార్కులు వస్తాయి, మనకి మార్కులు తగ్గితే మళ్ళీ ఫ్యూచర్ ఏమి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది, ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది, మీ పిల్లలకు ముందుగా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి, ఎగ్జామ్ గురించి ఆలోచించద్దు అని పిల్లలకు పదే పదే చెప్పండి. ఎందుకంటే వర్తమానంలో అంటే ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామో ఆ పనిని సక్రమంగా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మనకి భవిష్యత్తు మనం వర్తమానంలో చేసిన పనిని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఏ గ్రంథాలు చెప్పినా, ఏ మహానుభావుడు చెప్పినా ఇదే చెప్తాడు. అంటే నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది నువ్వు చేసేదాన్ని బట్టే వస్తుంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు, మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే పని అంటే మీరు చదవటమే మీ పని. ఎగ్జామ్ గురించి ఆలోచించటం, ముందుగా సీటు వస్తుందో రాదో, లేకపోతే పేపర్ ఎలా ఉంటుందో, ఏ విధంగా మనం రాస్తామో, దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. మీరు జస్ట్ మీరు మీకు ఇచ్చిన సిలబస్ను మీరు జస్ట్ ఈరోజు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు చదివిన చదువు, మీరు చేసిన కష్టం, మీరు ఏ విధంగా అయితే చదివి ఉంటారో అది మొత్తాన్ని కూడా ఈరోజు ఒకసారి రివిజన్ చేసుకొని రేపు ఫ్రెష్గా నిద్రలేసి మీరు ఎగ్జామ్ సెంటర్కి ముందుగా మీకు ఇచ్చిన టైం ప్రకారం రీచ్ అయ్యేటట్లు మీరు ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. మీరు వెళ్ళే ముందుగా ఈరోజు ఏం చేయాలంటే, అడ్మిట్ కార్డు ఆల్రెడీ మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అడ్మిట్ కార్డులో మొదటి పేజీ సెంటర్ డీటెయిల్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటారు దాన్ని, మొదటి పేజీని. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. రెండో కాలంలో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. మూడో కాలంలో వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్, అంటే విద్యార్థి యొక్క సిగ్నేచరు సైన్ అన్నమాట చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ పేజీ పోస్ట్ కార్డు సైజు ఫోటో దాంట్లో అంటించాల్సి ఉంటుంది. అందులో ఏ రకంగా మీరు థంబ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్స్ కానీ రెండవ పేజీలో చేయాల్సిన అవసరం లేదు. ఇన్విజిలేటర్ ముందే మీరు అందులో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 3 పేజీలు A4 సైజ్ పేపర్లో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ A4 సైజ్ పేపర్ కానీ కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ A4 సైజు పేపర్లో మీరు మళ్ళీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి, థంబ్ ఇంప్రెషన్ వేయండి, సిగ్నేచర్ చేయండి 1 పేజీలు, 2 పేజీలు పోస్ట్ కార్డు సైజ్ ఫోటో అంటించండి. అంటించిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పరెన్స్ వాటర్ బాటిల్ ఒకటి, అంటే ప్లెయిన్ వాటర్ బాటిల్, ఏ స్టిక్కర్లు అంటించకుండా మీరు ప్లెయిన్ వాటర్ బాటిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్తో కూడా మాస్క్ కంపల్సరీ వేయాలి. శానిటైజర్ 50 ml బాటిల్ ఒకటి మీరు వెంట పెట్టుకుని వెళ్ళొచ్చు. తర్వాత అడ్మిట్ కార్డు 3 పేజీలు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అడ్మిట్ కార్డు విత్ కంపల్సరిగా ఐడి ప్రూఫ్ ఉండాలన్నమాట. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు, అడ్మిట్ కార్డు విత్ ఐడి ప్రూఫ్, ఆధార్ కంపల్సరీ, లేకపోతే మీ హాల్ టికెట్ తీసుకెళ్ళచ్చు, ఓటర్ కార్డు తీసుకెళ్ళచ్చు, పాన్ కార్డు తీసుకెళ్ళచ్చు. దాదాపు చాలామంది ఈ పాన్ కార్డు, ఓటర్ కార్డు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళంతా కూడా, 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఓటర్ కార్డు, పాన్ కార్డు తీసుకొని ఉండరు. కాబట్టి మీరు ఆధార్ కార్డు, హాల్ టికెట్, ఇంటర్ హాల్ టికెట్ తీసుకొని వెళ్తే సరిపోతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. పెన్నులు కానీ, పెన్సిల్ కానీ ఏవి కూడా మీరు, ప్యాడ్ కానీ ఏవి ఒక్కటి కూడా మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి వాటర్ బాటిల్, శానిటైజర్, మాస్క్, తర్వాత అడ్మిట్ కార్డుతో ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానీ, రిజిస్ట్రేషన్ కార్డు కానీ, ఈ 3 మీరు కంపల్సరిగా ఈ అడ్మిట్ కార్డులో మీకు ఏ టైం అయితే ఇచ్చారో ఆ టయానికి మీరు సెంటర్కి చేరుకునేదానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలైతే ముందుగా కూడా వెళ్ళినా ఏ నష్టం లేదు.
టెన్షన్ గా టైం అయిపోయిన తర్వాత బయలుదేరటం, ఏదైనా ట్రాఫిక్ సమస్యల్లో ఇరుకుపోవటం, బస్సులు దొరకకపోవటం, సరైన సమయానికి వెళ్ళకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు అయితే ముందు రోజే మీరు సిటీకి రావటం మంచిదని నా అభిప్రాయం. లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి తొందరగా ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటట్లు దూర ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. లోకల్లో ఉండే వాళ్ళు మాత్రం ఆ టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయ్యేదానికి ప్రయత్నించండి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు చదివిన చదువు, మీరు పడిన కష్టం, మీరు డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేట్టుకు లాస్ట్ చిట్ట చివరి అవకాశం. కాబట్టి ఎన్టీఏ వారు కండక్ట్ చేసే ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలరు. మీరు ఏ ఆలోచన లేకుండా ఈరోజు జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోండి అంతే చాలు. ఏ విధమైన టెన్షన్ పెట్టుకోవద్దండి. ఎగ్జామ్ ఎలా ఉంటుందని కానీ, పేపర్ ఎలా రాబోతుందని కానీ, మనకు సీటు వస్తుందా రాదా అని కానీ, మనకు నచ్చిన కళాశాలలో మనం మార్కులు సంపాదిస్తామా లేదా అని కానీ ఏ రకమైన సంకోచాలు పెట్టుకోకుండా మీరు చేయాల్సిన పనే. మీరు ఈరోజు చదివేందుకు మాత్రమే ప్రయత్నించండి, రివిజన్ చేసుకునేందుకు మాత్రమే ప్రయత్నించండి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.